చంద్రశేఖర్ మోడి గారికి ఒక బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించినటువంటి నిర్ణయం తీసుకోండి మహానుభావుడు నరేంద్ర మోడి గారికి అందరూ కలతాల దొరదొస గట్టిగా స్వాగతం పలుకురన భారత్ మాతకి నరేంద్ర మోడి గారి నాయకత్వం నరేంద్ర మోడి గారి నాయకత్వం భారత్ మాతకి జై శ్రీరామ్ జై తెలంగాణ ఇప్పుడు మన యొక్క ప్రియతమ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై భారత్ వేదిక అలంకరించిన గౌరవనీయులు ప్రధానమంత్రి నాకు ఇష్టమైన నాయకులు పోరాట యోధుడు దేశాన్ని విన్నముక్కే ఉత్తేజం తెచ్చిన మహాన్ భావుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారాలు వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం సకల జనులు సమరం చేస్తే 4 కోట్ల మంది రోడ్డు మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది జల్ జంగల్ జమీన్ అంటూ జంగసైరన్ మోగించిన కొమరం భీం పోరాటమైన సాయుధ రైతాంగ సమరమైన 6 దశాబ్దాలు సాగిన తెలంగాణ ఉద్యమమైన వెట్టికి దోపిడికి బానిసత్వ విముక్తి కోసమే సాగింది ఆత్మగౌరవం అణగారిన వర్గాల బతుకు కోసం అస్తిత్వం కోసమే సాగాయి నీళ్లు నిధులు నియమకాల కోసం సాగిన సమరం తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించుకోవడంలో విజయం సాధించాం కానీ తెలంగాణ నినాదాలు నిజం చేసుకోవడంలో విజయం సాధించామా లేదా అన్నది ఒక ప్రశ్న నీళ్లు నిధులు నియమకాలు అందరికీ చేరే అన్నదే ప్రశ్న దశాబ్దం తర్వాత క్రిందట తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నేను చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎన్నికల వాతావరణమేనా 5 సంవత్సరాలకి ఎన్నికలు అన్నట్టుగా ఉండాలి కానీ 5 సంవత్సరాలు ఎన్నికలు అన్నట్టుగా ఉండకూడదు